నా పేరు పోషెట్ అండి, మా కోడలు స్పందన, నిజామాబాద్ నుంచి వచ్చామని. ఈమెకు మెదడులో గడ్డ అయింది అని ముందు హాస్పిటల్ తీసుకుపోయాను, లోకల్ హాస్పిటల్ నిజామాబాద్లో. వాళ్ళ మందులు రాసి ఇచ్చారు వాడమని, ఆ వాడే మేము తగ్గలేదు. మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళామండి. అందులోకి వెళ్తే డాక్టర్ చూసి స్కానింగ్ తీసేయాలండి. ఆ స్కానింగ్ తీస్తే అలా గడ్డ ఉందని చెప్పేసి అన్నారు మెదడులో. అక్కడ లోకల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు కానీ అది సక్సెస్ కాలేదు. అలా చేశారు మళ్ళీ రిపోర్ట్లు చూసి ఇది ఇక్కడ కాదు, హైదరాబాద్ వెళ్ళాలని చెప్పారు. హైదరాబాద్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి సార్ అంటే యశోద హాస్పిటల్కి వెళ్ళండి, మంచిగా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్పారు. అక్కడ నుంచి కిరణ్ కుమార్ సార్కు మాట్లాడారు వాళ్ళు. మాట్లాడితే మేము కూడా మాట్లాడాము, మాకు కూడా నంబర్ ఇచ్చారు పర్సనల్ నెంబర్, మేము కూడా సార్కు మాట్లాడాలి రమ్మని చెప్పేసి అన్నారు. మేము కూడా వచ్చాము. వచ్చిన రోజు ఇప్పటికీ ఆ రోజు అవుతుంది, ఒక వచ్చిన రోజు ఐసీలో ఉంచారు ఎమర్జెన్సీలో. ఆడికి వచ్చే డైరెక్టర్ డాక్టర్ వచ్చి మనం కలుసుకున్నాడు. ఏమైందని ఎట్లా అని అడిగారు. ఇట్లా గడ్డ అయిందని చెప్పేశాను సార్. ఏమైందని రిపోర్ట్లకు ఇట్లా అన్నీ చూశారు, బాధపడకని చెప్పేసి అన్నారు. టెన్షన్ తీసుకోవసరం లేదు, నేను సక్సెస్ చేస్తామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నెక్స్ట్ రోజు ఆపరేషన్ చేసేసారు, సక్సెస్ అయింది. ఇప్పటికీ ఆరు రోజులు అవుతుంది, ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయింది. ఈడ డాక్టర్స్ కానీ నర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరు మంచిగా చూసుకున్నారు. ట్రీట్మెంట్ చాలా బాగుంది ఇక్కడ. ఫుడ్ విధంగా కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ టైం టు టైం ఇచ్చారు. టీచర్స్ ఏ కొద్ది ప్రాబ్లం అయినా పిలిస్తే వెంటనే వచ్చి చూసారు. అన్ని విధాలు మంచి మంచి అనిపించింది. డాక్టర్ గారు కూడా సక్సెస్ చేశారు. మళ్ళీ రమ్మని చెప్పారు 10 రోజుల తర్వాత, మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమంటారు తెలియదు, మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పారు. ఇప్పటికైతే సక్సెస్ఫుల్ చేశారు. ప్రాణ భయం ఉండే మాకు, ప్రాణ భయం ఉన్నకు సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. సంతోషం, ధన్యవాదాలు యశోద హాస్పిటల్ గారికి, డాక్టర్ గారికి చాలా చాలా సంతోషం. 18 ఇయర్స్ పాప మా దగ్గరకు వచ్చారండి. మా దగ్గరకు వచ్చిన టైంలో యశోదలో వాళ్ళు చాలా టెన్స్గా ఉండే, ఎందుకంటే చిన్న పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పి పంపించారు. సో స్కాన్స్ అన్ని చూసిన తర్వాత ఆల్మోస్ట్ చిన్న మెదడు, దానికి మన భాషలో సెరిబెల్లం అంటాం. ఈ సెరిబెల్లం అనే పార్ట్లో ఆల్మోస్ట్ ఒక లోబ్, రైట్ లోబ్ అంతా ట్యూమరే ఉండే. సో ఇదంతా చూసిన తర్వాత కూడా మాకు కూడా అసెసింగ్ ఉండే, ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువయ్యి ఏమైనా అయితే ఆ ఏజ్కి పాపకి ఏమవుతుంది, నెక్స్ట్ నడక ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏందా అని చెప్పి కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్నామండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అటెండర్స్ కూడా, వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా వాళ్ళ టెన్షన్ ఏమేమి ఉండే అన్ని దగ్గరుండి మాట్లాడి వాళ్ళ టెన్షన్ని కొంచెం తగ్గించి ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకున్నాము. సో ఆపరేషన్ చేసే టైంలో కొంచెం బ్లీడింగ్ ఇవన్నీ ఉండే కానీ అన్నీ కంట్రోల్ చేసుకొని అన్నీ చేసుకొని ఆల్మోస్ట్ ట్యూమర్ ఆల్మోస్ట్ నియర్ టోటల్ ఎక్సిషన్ అన్నీ చేశామండి. కానీ లక్కీగా ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ సిమ్టమ్స్ ఏం లేవు, అంటే మామూలుగా ఒక సెరిబెల్లం ఒక చిన్న లోబు సంబంధించిన ట్యూమర్ మొత్తం తీసేసినప్పుడు పేషెంట్ నడక కానీ మాట కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ లక్కీగా పేషెంట్ నడవడము చేయడం అంతా చాలా బాగుండే. సో ఈ ఇట్లాంటి కేసెస్ ఒక 18 ఇయర్స్ పాపలో ఒక సెరిబెల్లం ఒక రైట్ లోబ్ అంతా తీసేసిన తర్వాత నీట్గా ట్యూమర్ అంతా తీసేసి ఆ లోబ్ సంబంధించింది అంతా ప్రిజర్వ్ చేసుకొని అన్నీ చేసి పేషెంట్ని మంచిగా నడుచుకుంటూ పంపించి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చాలా బాగా రిలాక్స్ చేసి పంపించాము.